వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ వంటలు అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనం చేసుకునే స్వీట్ మలైపూరి. మలైపూరికి ముందుగా 2 కప్స్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 1 కప్ పంచదార తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని పాకం కట్టుకోవాలి. పాకం ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 2 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పూరీలు చేసుకోవాలి. ఇలా మరుగుతున్న పాకంలో పూరి వేసుకోవాలి. పూరి ఇలా వేసుకొని 2 వైపులా పాకాన్ని పూరికి పట్టించాలి. ఇలా పాకం నుంచి తీసుకున్న పూరి మధ్యలో కోవాని పెట్టుకొని పూరిని ఇలా మడుచుకోవాలి. మలైపూరి రెడీ అయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.